ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం అలా మొదలయ్యిందో లేదో ప్రతిపక్షం రెడీ అయిపోయింది ఆరోపణల చిట్టాతో అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ప్రజలు ఆలోచిస్తారేమో ఇవేమీ పట్టించుకోవట్లేదు ఒక బురద తీసి ముఖం మీద చల్లేసామో లేదా అంటే ముందు ఇది అంటారు కదా బట్ట కాల్చి మేధేస్తే తర్వాత సంగతి ఏదో జరుగుద్దని అలాగే వ్యవహరిస్తుందా తెలుగుదేశం పార్టీ అంటే ఖచ్చితంగా అవునైనా అంటున్నారు సోషల్ మీడియాలో కొంతమంది వైసీపీ శ్రేణులు ఎందుకంటే ఒక పక్క అక్కడి నుంచి అచ్చెన్నాయుడు గారు ఇక్కడి నుంచి నారా లోకేష్ గారు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు హైదరాబాద్ నుంచి విమర్శలు చేస్తారు ఇక్కడ నుంచి చేస్తారో తెలియదు ఆ ట్విట్టర్లో మాత్రం ఒక కామెంట్ అయితే చేసేస్తూ ఉంటారు అవసరమైతే ఒక వీడియో పోస్ట్ చేసేస్తూ ఉంటారు ఇప్పుడు అదే జరిగింది అంటే ఏదో ఇందులో ఒక పెద్ద కుంభకోణాన్ని వెలుగు తీసేసినట్టు త్రీ స్కామ్ అంట ఇదేంటంటే త్రీ ఇన్ వన్ స్కామ్ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది అనేది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అదే ఆరోపణలు లక్ష కోట్లు స్కామ్ అని ఒకళ్ళు అసలు ఎంత అనేది తర్వాత ఆయన జెడి లక్ష్మీ గారి లక్ష్మీనారాయణ గారు చెప్పినప్పుడు పెట్టారు అందరూ అంటే ఒక ఆరోపణలు చేశాడు అలాగే ఓకే టీడీపీ మీద కూడా గతంలో ఆరోపణలు చేశారనుకోండి కానీ ఎంత భారీ స్థాయిలో అయితే వైసీపీ నేతలు అప్పట్లో చేయలేదు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నమాట అంటే ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు ఒక రికార్డు స్థాయిలో గతంలో ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేనంతగా ఒకేసారి ముప్పై లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ జరిగితే అది మెచ్చుకోవాల్సింది పోయి కొన్ని ప్రతిపక్షం మెచ్చుకోదనుకోండి కామ్గా ఊరుకోవాలి అంతే తప్ప ఆరు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగేసింది ఎమ్మెల్యేలు అందరూ భూముల్లో మింగేశారు మరి ఇన్ని రోజులు ఏమైంది ఇన్ని రోజులు నిజంగా అంత ఆరోపణలు ఉండి ఉంటే ఈ వాటికి ఆరోపణలు సంబంధించిన ఆధారాలు బయట పెట్టేసి వాళ్ళందరినీ లోపల వేసేసి ఇప్పుడు చెప్తున్నారు నారా లోకేష్ గారు నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు జైల్లోకి వెళ్తారు చెప్పకూడ తింటారని మరి ఈ పాటికే వాళ్ళకి ఆ చెప్పు కూడా పెట్టేస్తే అయిపోయేది కదా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు నిజంగా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎంతగా నిజంగా అంత అవినీతి చేసేస్తే అదంతా ఆధారాలతో బయట పెట్టేసి వాళ్ళని లోపల చేస్తే ఓకే సెబాష్ నారా లోకేష్ గారు అని చెప్పి ఇమీడియట్గా ప్రభుత్వం దింపేసి ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి ఉండేవారేమో అలాంటిది ఏమీ చేయకుండా కరెక్ట్గా ఇళ్ల స్థలాలు పట్టాలి పంపిణీ జరిగిన తర్వాత ఇన్ని రోజులు ఇప్పటికే ఎప్పుడో మార్చిలో జరగాల్సిన వాయిదాలు 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 వేసుకుంటూ ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విషయాల్లో బొండి పట్టుదలతో ముందుకు వెళ్తారు కాబట్టి ఎట్టకేలకు ఇళ్ల స్థలాల పట్టాలైతే పేద ప్రజల చేతికి అందించారు ఇక్కడ కూడా మళ్ళీ విమర్శలు ఆరోపణలు త్రీ ఇన్ వన్ స్కామ్ జరిగింది చదును చేసినప్పుడు ఒక స్కామ్ అంట పట్టాల పంపిణీ ఒక స్కామ్ అంట స్థలాల సేకరణలో ఒక స్కామ్ అంట ఇలాగా స్కాముల్లో కూడా విడతల వారీగా ఆ మూడు కలిపి ఒక స్కామ్ ఆ మూడు కలిపి ఆ స్కామ్ వాల్యూ ఆరు వేల ఐదు వందల కోట్లు ఇది ఆయన చేసింది దీనికి ఫలితంగా నలభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు జైలుకి వెళ్ళబోతారు మనం పంపించేస్తే అయిపోద్ది నిజంగా అంత నిజంగా అంత స్కామ్ చేసేస్తే అనేది ఇప్పుడు నెటిజన్లు చెబుతున్నమాట అంటే ఒక్కొక్కసారి విమర్శలు చేసేటప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు ఏదో చేసేసాం కదా అంటే అది ప్రజల నుంచి సానుకూలత రావాల్సింది పోయి వ్యతిరేకత ఇప్పటికే ఉన్న వ్యతిరేకత ఇంకా పెరిగి ఇంకా ఎక్కువ వ్యతిరేకతను మూట కట్టుకుంటే పరిస్థితి ఏంటో ప్రతిపక్ష నేతలే అర్థం చేసుకోవాలనేది కూడా ఇప్పుడు కొంతమంది నెటిజన్లు చేస్తున్న ఒక సూచన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి